నమస్కారం, సిఎంటీవీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం ఉచితం, కానీ పుట్టిన బిడ్డకు కడగాలంటే 1000 రూపాయలు, బట్టలు మార్చడానికి 200 రూపాయలు, ఆసుపత్రి నుండి బయటకు వెళ్ళడానికి 200 రూపాయలు ఇవ్వాల్సిందంటున్న బాధ్యులు. ఎండ తీవ్రత పెరగకముందే ఉపాధి హామీ కూలీలు పనులు నిలిపివేయాలి. ఏఎఫ్ఓ ఎస్టర్ డేవిడ్. మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై ధ్వజమెత్తిన మంత్రి ఎమ్మెల్యే పుట్ట మధు. భూపాలపల్లి పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో టాయిలెట్ నిర్మాణం కోసం భూమిపై చేసిన మున్సిపల్ చైర్పర్సన్ బండారు సంపూర్ణ రవి. సిసి నస్పూర్లో ప్రభుత్వ సబ్సిడీ నీరు కిరోసిన్ పట్టివేత, రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి. శ్రీ జయదుర్గాదేవి 5వ వార్షికోత్సవ వేడుకలు, దుర్గాదేవి ఆలయంలో ప్రభుత్వ చీఫ్ దంపతుల పూజలు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చుటకే తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావం, ప్రొఫెసర్ కోదండరాం ప్రకటన. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు బాగానే ఉన్నాయి, కానీ ఆసుపత్రికి వెళ్లాలంటే భయం భయంగా వస్తుందని, ఎందుకంటే సిబ్బంది అదనంగా వసూలు చేస్తున్న డబ్బును చెల్లించకపోవడానికి జంకుతున్నామని పేషెంట్ బంధువులు ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ వచ్చాక మొదట బాగుపడింది వైద్య సేవలు అని గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ అందరి సిబ్బంది పుట్టిన బిడ్డను కడగడానికి 1000 రూపాయలు, బట్టలు మార్చడానికి 200, ఆసుపత్రిని ఇంటికి వెళ్ళడానికి 200 విధిగా ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవమైతే 12,000 ఇస్తామని చెప్పిన ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్లేలోపు సగం డబ్బులు ఖాళీ చేస్తున్నారని, ఇదేమిటని ప్రశ్నిస్తే మీరేమైనా ఇంట్లో నుండి ఇస్తున్నారా అని బెదిరిస్తున్నారని ముక్తకంఠంతో చెప్తున్నారు. అయ్యా సీఎం గారు, ఇది అవినీతి కాదా? ఆనాడు మాజీ మంత్రి రాజాయను అవినీతి కింద తీసేశారు, మరి వీరి సంగతి ఏంటి సారు అంటూ రోగులు నిలదీస్తున్నారు. ఇది ఇలాగే జరిగితే ప్రభుత్వ ఆస్తి వైపు చూడడానికి కూడా సైతం ఏ సామాన్య మానవుడు వచ్చే పరిస్థితి లేనే జరుగుతున్నారు. లేకుండానా? ఏం కాదు, బాధపడ, నా దగ్గర ఉన్నది. అది ఈ నచ్చి ఎత్తడా అన్న, ఈయన ఏంటి చెప్పు. కరెక్టే, చూద్దాం. మండు టెండర్లో ఉపాధి హామీ పథకం కింద ఎండను లెక్క చేయకుండా పనులు చేయవద్దని, కొలతల ప్రకారం పనిచేసుకుని ఎండ తీవ్రత కాకముందు పనులు నిలిపివేయాలని ఏఎఫ్ఓ ఎస్టర్ డేవిడ్ ఉపాధి కూలీలకు అవగాహన కల్పించారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కొత్తపల్లి గ్రామంలోని రైతులు వ్యవసాయం చేసి రైతులు చేనులోకి వెళ్లేందుకు ఉపాధి హామీ పథకం కింద రోడ్డు పనులు ఎంపీటీసీ సిరంగ్ శంకర్ ప్రారంభించారు. దాదాపు 300 మంది ఉపాధి కూలీలు ఎండను సైతం లెక్క చేయకుండా మట్టి రోడ్డును వేస్తున్నారు. ఇది గమనించిన ఏఎఫ్ఓ వీరికి అవగాహన కల్పించడానికి మాట్లాడారు. ప్రాముఖ్యతమైన విషయంకి వచ్చేసాను. ఈ మేట్లు ఏంటి అని అంటే, మీరే ఇప్పుడు మీరు అడుగుతుంటారు మాకు పని చూపిస్తాడు కుమార్ అంటే, కుమార్ ఎక్కడికి వెళ్ళి పని చూపిస్తాడు? అవునా కదా? ఇప్పుడు మీ ఊర్లో ఉన్న అవసరతలు ఏంటో మీ ఊరు ఉన్న మేట్కే తెలవాలి. ఇప్పుడు వార్డులో ఉన్న మేట్కి తెలిస్తే మీకు మీ దగ్గర ఏమేమి పనులు ఉన్నాయి మాకు తెలియదు అంటారు.
ఏమేం పనులు ఉంటాయో ఈ విజయ్ దొరకలేడు మాకు చెప్పట్లేరు అని అంటున్నారు. అందుకోసమే ప్రభుత్వము ఈ జాబ్ కార్డ్ లో మనకి ఎన్ని రకాల పనులు ఉన్నాయన్నది చూపించారు. ఒకసారి మీరు పేజీ నెంబర్ తీసుకోండి. ఈ బుక్ లో ఉన్న వాళ్ళందరూ మనకు ప్రభుత్వం ద్వారా ఈ ఉపాధి పనులు చేపట్టేవి ఎన్ని రకాలు ఉన్నాయంటే 52 పనులు ఉన్నాయి. ఈ 52 పనులు ఇందులో పొందుపరచబడలేదు. దీంట్లో మనకి ఏం పని కావాలనో మీ ఇంట్లో మనకు చదువుకపోతే మన పిల్లలు ఉన్నారు వాళ్ళని అడిగైనా తెలుసుకొని మన చేనులో ఈ పని పెట్టుకుంటే బాగుంటుందా అని అంటే అది వెంటనే మీ మేట్లకు తెలియజేయాలి. మేట్లు ఏం చేస్తుంటారు? విజయ్కి తెలియజేస్తుంటారు. అది ఎక్కడుందో చూసేసుకొని దాన్ని శాంక్షన్ తెప్పించే ఏర్పాట్లు చేస్తుంటుంటారు. సో ఇది మనకు తెలియకపోతే చాలా కష్టం అవుతుంది. ఇంతకుముందు అందరు ఏమందరు ఆ పని ఏంటో ఏం పనిలో మాకు తెలియదు అని చెప్పేవాళ్ళు. ప్రభుత్వం ఇప్పుడు రూపకల్పన చేసి మనకు బుక్లలోనే ఇచ్చారు. ఇది మీ బుక్ మీ దగ్గర ఉంది అంటే మీరు పనికి తీసుకొచ్చుకోవాలి. ఎందుకు తీసుకొచ్చుకోవాలి? ఈ రోజు ఇది మూతకోవాలనుకుంటున్నారా ఏమా? అట్లా చేయకండి. రోజుకు రోజు తెచ్చుకోండి. కారణం ఏంటి అని చెప్తుంటాను. ఇప్పుడు ఇందులో ఇంతకు ముందు ఏం చేస్తారంటే మీరు చాలా మంది పనులు చేశారు. 100 రోజులు దాటిపోయాక కూడా పనులు చేశారు. ప్రభుత్వం మీకు ఒక కుటుంబానికి ఎన్ని రోజులు అని చెప్తుంది? 100 రోజులు. ఈ కార్యక్రమంలో సిబ్బంది టిఏ రమేష్, ఎఫ్ఏ విజయ్ కుమార్, వార్డు సభ్యులు చీర్ల రాజేశం రాములు పాల్గొన్నారు. మంత్రి నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాలు, ఇసుక మాఫియాలు, భూమాఫియాలపై మాజీ మంత్రి తన హయాంలో అనేక అక్రమాలు చేసి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీపై ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు ప్రకటన చేయడం మంత్రిని ఎమ్మెల్యే పుట్టమది ఖండిస్తూ మంత్రి అంబేద్కర్ చౌరస్త వద్ద మీడియాతో బహిరంగ సవాల్ విసురుతూ మాట్లాడారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మాదేపూర్ డిఎస్పీ గారిని కానివ్వండి, గోదావరి కానీ ఏసీపీ గారి ద్వారా కానివ్వండి, మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి. పత్రికా విలేకరుల ముందర చెప్తా ఉన్నాం, 2009 నుంచి 2014 వరకు, 2007 నుంచి 2009 నుంచి 2014 వరకు మాదేపూర్ కేంద్రంగా మంత్రి కేంద్రంగా జరిగినటువంటి యాక్సిడెంట్లన్నీ, ఎంతమంది చనిపోయినారు, ఎంతమందికి దెబ్బలు తగిలేదో ఆధారాలతో సహా చెప్తా ఉన్నాను. కాటారం, మాదేపూర్ కాటారం కేంద్రంగా 2009 నుంచి 2014 వరకు అయ్యగారు నువ్వే మంత్రివి, ఇక నీ మంత్రి పదవిని అంతా చూసినాం మేము, ఇక నువ్వు వస్తానంటే ముఖ్యమంత్రి వచ్చినా కూడా కొంచెం సంతోషం ఉండే, కానీ నువ్వు వస్తానంటే ఏ పరిస్థితులు ఉంటున్నావు మేము మర్చిపోలేదు. మర్చిపోయిన వాళ్ళకి కూడా గుర్తొస్తుంది, ఒకసారి నీ గురించి ఆలోచన వస్తే గా మొన్ననే పెళ్ళైంది రాఘవపూర్ కాడ ఒక బిడ్డకు, నా దగ్గరికి వచ్చిండ్రు మదన్న, గా అయ్యగారు పోతా ఉంటే యాక్సిడెంట్లో నా బిడ్డ నా భర్త చనిపోయిండు, నా బిడ్డ పెళ్లి చేసుకుంటున్నా అంటే 20,000 రూపాయలు ఇచ్చిన, ఇద్దరు చనిపోయిన నీ యాక్సిడెంట్ నీ కాన్వాయ్లు, కనీసం కాన్వాయ్ దిగి పరామర్శించినవా నిమిషురా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా నీకు నైతికత ఉండదా అని అడుగుతా ఉన్నాను. చావుల గురించి మాట్లాడే, కరప్షన్ గురించి మాట్లాడే ఇంగిత జ్ఞానం ఉన్నదా అని కనుగొతా ఉన్నాను. అయ్యా కూర్చిపోతే గింత బాధెందుకు? కుర్చే కావాలంటే మంచిగా ప్రజలలోకి వెళ్ళాలి, ప్రజల సమస్యలు అడగాలి కదా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ కాటారం మాదేపూర్ సర్కిల్ పరిధిలో 2009 నుంచి 2014 వరకు 31 మంది చనిపోయినారు, 31 మంది యాక్సిడెంట్లో చనిపోయారు 2009 నుంచి 2014 వరకు. కానీ 2014 నుంచి 2018 వరకు, 2017లో ఇసుక క్వారీలు ఇక్కడ స్టార్ట్ అయినాయి ప్రారంభం, అంటే ఇప్పటికి 1 సంవత్సర కాలంలో చనిపోయింది ముగ్గురే ముగ్గురు అని చెప్తా ఉన్నాను. చనిపోయింది ముగ్గురే ముగ్గురు, 6 మందికి దెబ్బలు తగిలినాయి. ముగ్గురు చనిపోతే 86 మంది అని చెప్పినావు నువ్వు. ఇవాళ పేపర్లలో చూసినాం 86 మంది చనిపోయారని చెప్పినావు నువ్వు. 86 మందికి ఏ లెక్క ప్రకారంగా చెప్పినావు? నిన్ను మంత్రి చేసిండ్రు కదా ఈ ప్రజలు, ఇంత తప్పులు మాట్లాడతావా? కింది అబద్ధాలు మాట్లాడతావా? ఇదేనా నీ నీతి? ఇదేనా నీ జాతి అని అడుగుతా ఉన్నాను. ముగ్గురు చనిపోతే 6 దెబ్బలు తాకినాయి. అదే 2017 నుంచి మరి ఇప్పటి వరకు ముగ్గురు చనిపోతే మంత్రి నుంచి
మంత్రి నుంచి 2009 నుంచి 2014 వరకు మొత్తం 12 మంది చనిపోయారు. మొత్తం యాక్సిడెంట్లలో 12 మంది చనిపోయారు. అంతేకాకుండా 2015 నుంచి 2017 వరకు వివిధ యాక్సిడెంట్ల పద్ధతిలో ఇక్కడ ఇసుక లారీలను ఎక్కడ కూడా లేవు. 2014-15 నుంచి 2018 వరకు 12 మంది చనిపోయినారు. అంటే మొత్తం 22 మంది మంత్రి సర్కిల్లో మాదేపూర్ సర్కిల్లో కలిపి మొత్తం 31 మంది చనిపోతే 86 మంది అని చెప్పినావు. 86 మంది ఎక్కడ లెక్క ఉన్నది నీ దగ్గర? ఎవరు నీకు చెప్పినారు 86 మంది అని? అంటే పైపర్లలో కనబడడానికి, టీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి నీచమైన సంస్కృతి కలిగిన నీవు ఇవాళ మా పైన బురదబో చల్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నాను ఈ వేదిక ద్వారా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ చెంచాలతో కాకుండా ఇప్పటికే భూసేకరణప్పుడు నిన్ను డిమాండ్ చేసిన, భూసేకరణప్పుడు విజ్ఞప్తి చేసిన, రైతులకు ఏ విధంగా నష్టపరిహారం ఎక్కువ ఇవ్వాల్సో చెప్పాలని చెప్పడానికి కలెక్టర్ కేంద్రంగా మాట్లాడుకుందామని రమ్మని ఆహ్వానించినా రాలేదు. దొంగవు కనుకనే రాలేదు, దోపిడీ దారు కనుకనే రాలేదు. ఇవాళ కూడా అడుగుతా ఉన్నాను, ఈ యాక్సిడెంట్ల మీద చర్చకైనా, ఇసుక మాఫియా మీద చర్చకైనా, భూ మాఫియా గురించి చర్చకైనా, నీలాగా స్క్రాప్ స్మగ్లర్లని, గంజాయి స్మగ్లర్లని, బెల్లం స్మగ్లర్లని, కర్ర వీరప్పలని ఎంబడి పెట్టుకొని తిరిగే సంస్కృతి ఇవాళ పుట్టమలుకు లేదనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. వీళ్ళని పెట్టుకొని నువ్వు తిరగలేదా? వీళ్ళతోటి ఫ్లెక్సీలు కట్టించుకోలేదా? వీళ్ళతోటి కాన్వాయిలు పెట్టించుకోలేదా? వీళ్ళతోటి డోపిడీ చేయించి నీ అయ్య పేరు మీద, ట్రస్ట్ పేరు మీద సేవలు చేయించి నా అంత సిపాయి లేదని చెప్పుకోలేదని అడుగుతా ఉన్నాను. ఈ బహిరంగ మీడియా సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ దాని అనుబంధ సంఘాలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో పే అండ్ యూస్ టాయిలెట్స్ నిర్మాణం కోసం భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ పర్సన్ బండారి సంపూర్ణ రవి బుధవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నోముల రవీందర్ యాదవ్, టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షులు ఖ్యాతం సంభమూర్తి, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఇందులో చైర్మన్ మాట్లాడుతూ ప్రజల ప్రయాణిక సౌకర్యార్థం, అలాగే ఈ పట్టణంలో పెరుగుతున్న జనాభా రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ టాయిలెట్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. మంచిర్యాల జిల్లా సీసీ నస్పూర్లో రామగుండం టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయసారథి ఆదేశం మేరకు సిఐ బుద్ధిస్వామి తన సిబ్బందితో ఆకస్మిక దాడి చేసి 850 లీటర్ల నీలి కిరోసిన్ పట్టుకున్నారు. బుధవారం సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని హనుమాన్ టెంపుల్ ఏరియాలో పక్క సమాచారం మేరకు దేవసాని పాపయ్య సీసీసీ నస్పూర్లోని ప్రశాంత్ నగర్లో గల తన ఇంటిని తనిఖీ చేయగా అక్రమంగా అమ్మడానికి సిద్ధంగా ఉంచిన 3 డ్రమ్ముల 7 డబ్బాలతో మొత్తం 850 లీటర్ల ప్రభుత్వ సబ్సిడీ నీళ్ల కిరోసిన్ నిల్వలు పట్టుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ కిరోసిన్ విలువ సుమారు 42,500 వరకు ఉంటుందన్నారు. పట్టుబడిన నిందితుని మరియు 850 లీటర్ల కిరోసిన్ను తదుపరి చర్యల కోసం సీసీ నస్పూర్ పోలీసులకు అప్పగించినట్టు టాస్క్ ఫోర్స్ సిఐ బుద్ధస్వామి తెలిపారు. ఈ దాడిలో సిఐతో పాటుగా సిబ్బంది సంపత్ కుమార్, భాస్కర్ గౌడ్, ఓంకార్, వెంకటేశ్వర్లు, శ్యామ్ సుందర్ చరణ్లు పాల్గొన్నారు. గోదావరి కన్య జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ప్రక్కన ఉన్న జయదుర్గాదేవి దేవాలయం 5వ వార్షికోత్సవ సందర్భంగా బుధవారం ఉదయం ప్రభుత్వ చీపీ కొప్పుల ఈశ్వర్ దంపతులు ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ధర్మపూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీపీ కొప్పుల ఈశ్వర్ దంపతులు, కోరికండి చంద్ర దంపతులు, పెంట రాజేష్ దంపతులు, అడ్డాల రామస్వామి దంపతులు, ఎల్లయ్య దంపతులతో పాటుగా చాలామంది భక్తులు దేవాలయంలో ఉదయం అర్చన, అభిషేకం, హోమం కార్యక్రమంలో వేద బ్రాహ్మణోత్తుల మధ్య పూజలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు హాజరైనారు. స్వాహ
మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ బొడుపల్ ప్రాంతాల్లో తెలంగాణ జనసమితి పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం తెలంగాణ జనసమితి పార్టీ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ కొదండరామ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావ సభను April 29 సరూన్ నగర్ ఇండోర్ స్టేడియంలో 3:00 ఏర్పాటు చేస్తున్నామని, అధిక సంఖ్యలో ఉద్యమకారులు ప్రజలు పాల్గొని జనసమితి పార్టీని బలోపేతం చేయాలని కోదండరామ్ పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ఈనాడు ముఖ్యాంశాలు మరొకసారి. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం ఉచితం, కానీ పుట్టిన బిడ్డ కడగాలంటే 1000 రూపాయలు, బట్టలు మార్చడానికి 200 రూపాయలు, ఆసుపత్రి నుండి బయటకు వెళ్ళడానికి 200 రూపాయలు ఇవ్వాల్సిందనంటున్న బాధ్యులు. ఎండ తీవ్రత పెరగకముందే ఉపాధి హామీ కూలీలు పనులు నిలిపివేయాలి, AFO ఎస్తర్ డేవిడ్. మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై ధ్వజమెత్తిన మంత్రి ఎమ్మెల్యే పుట్ట మధు. భూపాలపల్లి పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో టాయిలెట్ నిర్మాణం కోసం భూమి చేసిన మున్సిపల్ చైర్పర్సన్ బండారు సంపూర్ణ రవి. సిసి నస్పూర్లో ప్రభుత్వ సబ్సిడీ నీరు కిరోసిన్ పట్టివేత, రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి. శ్రీ జయదుర్గాదేవి 5వ వార్షికోత్సవ వేడుకలు, దుర్గాదేవి ఆలయంలో ప్రభుత్వ చీపీఎం దంపతుల పూజలు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేర్చుటకే తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావం, ప్రొఫెసర్ కోదండరామ్ ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.